యా ఇక్కడ చూడండి, రైతు బంధు పైన బట్టి చెప్పిన నిజం, 5 ఎకరాల వరకు ఇచ్చేసామన్న సీఎం రేవంత్, 3 ఎకరాల వరకే ఇచ్చామన్న డిప్యూటీ సీఎం. ఇక చూడండి ఎట్లా ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఏమో 5 ఎకరాల దానికి ఇచ్చిన అంటారంట, ఈయననేమో 3 ఎకరాల వరకే ఇచ్చినామంటారంట. మరి ఏది నమ్మాలి? ఈయననేమో అంటాడు మళ్ళీ ప్రభుత్వాన్ని నేనే శాసిస్తున్నా, నేను నన్నెందుకు నన్ను కూడా అవమానపరుస్తారని చెప్పేసి మళ్ళీ మాట్లాడతాడు ఆయన. మరి ఈయన చెప్పింది నమ్మాలనా, ముఖ్యమంత్రి గారు చెప్పింది నమ్మాలనా, ఎవరు చెప్పింది నమ్మాలి? 5 ఎకరాలకు ఇచ్చిర్రా, 3 ఎకరాలకు ఇచ్చిర్రా? వాస్తవం ఏంటంటే 3 ఎకరాల మీద ఒక్క గుంట ఎక్కువన్నా కానీ ఇప్పటిదాకా రైతు బంధు వల్లే, ఇప్పటిదాకా రైతు బంధు వల్లే. డిసెంబర్ 9 తారీఖు ఇస్తన్న మొగోడు ఇప్పటిదాకా రైతు బంధు ఇవ్వలేదంటే ప్రజలారా మనమే అర్థం చేసుకోవాలి, వీళ్ళ చేత కానీ చేయవలేని సత్వలేనటువంటి ప్రభుత్వము ఏం చేస్తూ ఉంది అనేది. రైతులకు నీళ్ళు ఇయ్యదు, రైతు బంధు ఇయ్యదు, కరెంటు ఇయ్యదు, ఇట్లా గోస పెడతందుకు పైన కూర్చొని ఏసీలో కూర్చొని మంచిగా బొమ్మలాట ఆడుతూ ఉన్నారు వీళ్ళు. చూడు ఇప్పుడు 4 ఎకరాల వాళ్లకు ఇస్తున్నట్టు వెల్లడి, సీఎం మాటకు పూర్తిగా విరుద్ధంగా బట్టి ప్రకటన, యాదాద్రి అవమానంపై బట్టిలో ఆవేదన, అందుకే నిజాలు చెప్పారంటున్న సన్నిహితులు. ఇది కథ. ఇప్పుడు ఏంది, ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, 5 ఎకరాల దానికి ఇచ్చినాం మేము అని చెప్పిండు. ఇప్పుడు ఎవడు క్రాస్ చెక్ చేయాలి, పత్రికలు ఏమని రాస్తాయి, ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే ప్రధాన శీర్షికలు పెట్టి ఇంత తాటికాయ అంత అక్షరాలు పెట్టేసి ఈ అమ్ముడుపోయినటువంటి ఛానళ్ళు పత్రికలు ఏవైతే ఉన్నాయో, ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, వెలుగు పత్రిక, TV5 ఛానలు, ABN ఛానలు, NTV ఛానలు, V6 ఛానలు, ఈ HMTV కావచ్చు, లేకపోతే ఈ ఛానళ్ళన్నీ, TV9 కూడా, ఇవన్నీ అమ్ముడుపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డిని జోక్తా ఉన్నాయి, సార్ మీరు మంచుతున్నారు సార్, మంచుకున్నారు సార్ అని. సో ఆమె పాలన అద్భుతం సార్, ప్రజాపాలన అద్భుతం, ఆహా ఓహో అని చెప్పేసి. సో కాబట్టి ఎవరు కూడా వాస్తవాలు చెప్పరు, ఎవరు కూడా వాస్తవాలు రాయరు. ఆయన చెప్పినటువంటి 5 ఎకరాలకే అందరికి ఇచ్చేసారని ఇప్పటికే రాసేసి పుంకాను పుంకానుగా రాసి పెట్టారు. కానీ వాస్తవానికి ఏంది, బట్టి చెప్పిందేమో 3 ఎకరాల వాళ్ళకు కూడా ఇంకా 3 ఎకరాల వరకు ఇచ్చినాము, ఇంకా ఇస్తాము అని చెప్పేసి బట్టి చెప్తా ఉన్నాడు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తా ఉన్నారు. ఎందుకు చేస్తే, ఎందుకు ఈ మాట చెప్పిండంటే ఇది కావాలనే చెప్పిండు, అసలు వాస్తవాలు తెలియాలనే చెప్పిండు. ఎందుకు చెప్పిండంటే యాదాద్రిలో ఆయనను అవమానపరిచినందుకు ఇండైరెక్ట్గా కొట్టుకుంటూ వచ్చిండు. రాజకీయం అంటే విమర్శకు ప్రతి విమర్శే కాదు, విమర్శ చేసినప్పుడు విమర్శ చేసిన మీద ఏ విధంగానైనా అస్త్రం ప్రయోగించవచ్చు, ఈ విధంగా అస్త్రాలు ప్రయోగించినట్టు కనబడతా ఉంది చూస్తుంటే. అందుకే యాదాద్రిలో అవమానం పైన బట్టిలో ఆవేదన ఉంది, ఆ ఆవేదనలో భాగంగా నిజాలు చెప్పిండని చెప్పేసి ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట ఇది.